క్వశ్చన్ అండి రఘునాథ్ బాబు గారు స్ట్రైట్ క్వశ్చన్. జింక్ స్మెల్టర్ ఏమైందండి? మూసేశారు కదా, అది ఒకప్పుడు గొప్ప పిఎస్యు, దాన్ని మూసేశారు, వైబుల్ కాదని మూసేశారు. రేపొదన వైబుల్ కాదు అని మూసేయటానికి దీన్ని కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత ఒక రెండేళ్లు నడిపి ఏదో తూతు మంత్రం నడిపేసి మూసేస్తే సార్, ఇది ప్రైడ్ ఆఫ్ ఆంధ్రులు అండి. అంటే ఆంధ్రుల హక్కు ఇది, అంటే దీని వెనకాల సెంటిమెంట్ ఉంది. 32 మంది ప్రాణాలు బలిదానం చేసి ఏర్పడిన ఒక గొప్ప సంస్థ. దేశంలో 81% స్టీల్ ఇండస్ట్రీ ప్రైవేటు వాళ్ళ చేతిలో ఉంటే 19% మాత్రం పిఎస్సీలు పబ్లిక్ సెక్టర్లో ఉంది. ఆ 19%లో సింహభాగం పేరు తెచ్చుకున్న వైజాగ్ స్టీల్ని ఈరోజు అలా వదిలేసుకోవటం అనేది ఏ రకంగా, మీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని కాసేపు పక్కన పెట్టండి, ఆంధ్రుల ప్రైడ్ని దెబ్బ కొట్టడం బీజేపీకి ఎంతవరకు సమ్మతం? అది ఖచ్చితంగా మీ మీ ఈ వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీ మీద ప్రభావం చూపిస్తుంది, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా. ఓకే సార్, ఇప్పుడు ఒక విషయం అండి, ఇక్కడ ఆంధ్రాలో నేను ఇందాకే చెప్పా, ఎన్నో స్పిన్నింగ్ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు, ఎన్నో షుగర్ ఫ్యాక్టరీలు అమ్మేశారు. అమ్మేసినవి చాలా చోట్ల కొన్ని నడుస్తున్నాయిలే, కానీ చాలా చోట్ల వాళ్ళు ఎత్తేసుకున్నారు. దాని అదేంటి, ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన ఇచ్చేసి ఆ ఫ్యాక్టరీ అయ్యేయో అమ్మేసి ఆ స్థలాలు ఏ చేసేసి చేసుకున్నమాట వాస్తవం. కాబట్టి మనకి ఆ ఉదాహరణలే కనపడతాయి. కాబట్టి కళ్ళ ముందు, లేదు మీరు ఏదో జింక్ అన్నారు, అదేదో నాకు తెలియదు, కానీ నాకు ఇది తెలుసు, స్పిన్నింగ్ మిల్లును కోఆపరేటివ్ అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కాబట్టి. అదేవిధంగా ఇందాకే చెప్పాను, మరి ఈ రాష్ట్ర ముఖ్య నాయకులే ఎలా సమర్థవంతంగా చేశారు. కాబట్టి తప్పకుండా ఇటువంటి వాళ్ళే వస్తారు. అది నడపడం కోసం డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ మూసేయడానికి చేస్తారని అనొద్దు. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఇది చెప్పండి. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఆ ఉద్యమం వచ్చింది, నేను పాల్గొన్నాను. నేను యూనివర్సిటీ డేస్లో ఉన్నప్పుడు అక్కడ ఈ శంకుస్థాపన జరిగింది, ఆ తర్వాత నిర్మాణం అయింది. వైజాగ్ని బిఫోర్ స్టీల్ ప్లాంట్ ఆఫ్టర్ స్టీల్ ప్లాంట్గా చూడవచ్చు. అంతకుముందు అక్కడ నేను చదువుకునే రోజుల్లో మధ్యాహ్నం షాపులు మూసేసేవాళ్ళు, అంటే మళ్ళీ 4 గంటలకు తెరిచేవాళ్ళు. ఎక్కడ ఉండదు ఇది, విజయవాడ కళకళలాడుతుండేది ఆ టైంలో, ఎందుకంటే పల్లెటూళ్ళ నుంచి జనం వచ్చేవాళ్ళు. వైజాగ్కి అలా ఫ్లోటింగ్ కూడా ఉండేది కాదు. కాబట్టి స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వైజాగ్కు, మరి విజయవాడ కన్నా చాలా ఎక్కువ పెరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టీల్ ప్లాంట్ మూతపడే ప్రశ్నే లేదు, అది హెరిటేజ్ లాగా సక్సెస్ అవుతుంది, భారతీయ సిమెంట్ లాగా సక్సెస్ అవుతుంది. రైట్ రైట్. మన మహేష్ గారు, సరే మన విజయవాడ వైజాగ్ ఈ సినారియోలకు వచ్చేప్పటికి, కార్పొరేషన్ ఎన్నికలు వచ్చేప్పటికి చూసాం ఇప్పటిదాకా, అంటే అక్కడ ఉన్న రకరకాల ఈక్వేషన్స్, నేషనల్ పొలిటికల్ సినారియోలో ఏం జరుగుతుందో అది వైజాగ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, లోకల్గా టీడీపీలో ఉన్న విభేదాలు విజయవాడ టీడీపీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. మరి యాజ్ టు హౌ జనసేన ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ నుంచి సెకండ్ ఆల్టర్నేటివ్గా ఇదే క్రమంలో జనసేనకి ఒక భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది, మరి దాన్ని జాగ్రత్తగా మూట కట్టేసి పక్కన రైవస్ కాలంలో పడేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, మీరేం చేయబోతున్నారు అప్పుడు? ఒక పార్టీకి కులం మాత్రమే సపోర్ట్ చేస్తే అది వర్కౌట్ కాదు అనేసి ఇంతకుముందు చెప్పారు సార్. ఎస్, అది వీ నో దట్, ఎందుకంటే అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. ఇంకోటి సార్, ఇప్పటి వరకు భారతదేశంలో కేవలం ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 20% ఉన్న కులం వాళ్ళు 80% ఉన్న ప్రజలు, 20% ఉన్న కులాలని పరిపాలిస్తున్నారు. మరి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని చెప్పిన అంబేద్కర్ గారు ఈరోజు దళిత సోదరులు కానీ లేదంటే బీసీ సోదరులు కానీ వీరు అసలు రాజ్యాధికారం గురించి ఆలోచించకుండా, అసలు ఆలోచనే స్థాయి చేయకుండా తీసుకెళ్ళిపోయింది కేవలం ఒక 20% ఉన్న కులాలు. ఇది ఈరోజు ఈ మార్పు రావాలి. ఈరోజు దామాషా ప్రకారం అన్ని కులాల వాళ్ళు రాజ్యాధికారం వెళ్ళాలి, రాజ్యాంగ ఫలాలు పంచుకోవాలని అంబేద్కర్ కలిగిన కలల్ని సహకర్ దాని యొక్క సహకర్ దాని అది రీచ్ అయ్యే ప్రాసెస్ లో ఒక కులం అంతా తాటి మీదకి వచ్చినప్పుడు ఇతర కులాలు కూడా కలుస్తున్నప్పుడు కలవాలా అని సిద్ధాంతం సార్. బీసీలు ఇప్పటివరకు ఇక్కడ రాజ్యాధికారంలోకి రాలేదు, కాపులు రాజ్యాధికారం రాలేదు, ఎస్సీ ఎస్టీలు రాలేదు, ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలోనే ఒక దళితులు ముఖ్యమంత్రి అయిన స్థాయికి ఎదిగినారు. కానీ ఇక్కడేంటి సార్, కూర్చోపెట్టి చాలా చక్కగా రెండు కులాలే పరిపాలించాలని చెప్పి 80% మంది